బుజ్జి, ఓసారి వెళ్ళి సాక్ష్యం చూసొద్దామా? అవును, వెళ్ళి సంజయ్ గురించి చెప్పి జాగ్రత్తగా ఉండమని చెప్పొస్తే మంచిది. అదిగో సాక్షి మాటల్లోనే వచ్చింది. రా సాక్షి. యామిని, నేను మోసపోయాను, మోసపోయాను యామిని. ఏమైంది సాక్షి? సంజయ్ మనిషి కాదు, పిశాచం. అవును, సంజయ్ ఓ పిశాచం, నా భర్త ఓ పిశాచం. ఇంతకన్నా ఆడదానికి శిక్ష, పరీక్ష ఏముంటుంది? ఎడవద్దు సాక్షి, నువ్వు ధైర్యాన్ని పోగొట్టుకుంటే ఎలా? నీ బిడ్డను నువ్వే కాపాడుకోవాలి కదా. నాకు సంజయ్ మీద మొదటి నుంచే అనుమానం, అందుకే నీ గదిలో అమ్మవారి విగ్రహం పెట్టాను. తర్వాత ఎవరో తీసేశారు. వీటన్నిటి వల్ల మాకు సంజయ్ గురించి నిజం తెలిసిపోయింది. ఏది ఏమైనా నా బిడ్డను నా నుంచి వేరు చేసుకోలేను. సంజయ్ దగ్గర నుంచి నా బిడ్డను కాపాడి తీరాలి. ఊరుకో సాక్షి. సాక్షి, ఓ అనుమానం, మహాచండాలిక పిశాచాలు ఎప్పుడూ చాలా దగ్గర దగ్గరగా ఉంటాయి. పాలు నీళ్ళలా కలుసుంటాయి. దేవుడు దేవత ఎలా కలుసుంటారో అలా. వందనా సంజయ్ ఇద్దరూ కూడా ఇతరుల వలె ఒకరితో ఒకరు సంబంధం లేనట్టు బతుకుతున్నారు. అదే నాకు అర్థం కావడం లేదు, కొంచెం కూడా కొరుకుడు పడ్డం లేదు. వందనా, ఈ నెక్లెస్ సాక్షి మెళ్ళో కన్నా నీ మెళ్ళోనే అందంగా ఉంది. నిజంగా నెక్లెస్కి అందం వచ్చిందనుకో. సాక్షి, ఏమిటి ఆలోచిస్తున్నావు? యామిని, నేను వెంటనే ఇంటికి వెళ్ళాలి. నా బిడ్డను పక్కింటి ఆంటీ వాళ్ళింట్లో వదిలిపెట్టొచ్చాను. సంజయ్ వాళ్ళు అంకుల్ని, ఆంటీని బిడ్డనివ్వమని ఇబ్బంది పెట్టినా పెడతారు. పాపం ఆంటీ అంకులు చాలా మంచివాళ్ళు. నా వల్ల వాళ్ళు మాట పడకూడదు. వస్తాను. సాక్షి, సాక్షి. రా సంజయ్. నువ్వా బాబు, కూర్చో. సాక్షి ఎక్కడికెళ్ళింది? సాక్షి గుడికెళ్ళింది సంజయ్. అజయ్ని కూడా తీసుకెళ్ళిందా? లేదు, గదిలో ఉన్నాడు, తీసుకొస్తానండు. కుర్రారు ఇక్కడ ఉండడం మీకు సంతోషమే కదా? నేను ఇప్పుడు ఇక్కడికి రావడం నీకు సంతోషమే కదా? నాకు చాలా సంతోషంగా ఉంది సంజయ్, నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది. నువ్వు నాకు పెద్ద పరీక్ష పెట్టావు,
ఈ పసికూన మామూలు మనిషి కాదు. ఈ భూలోకాన్ని శాసించే రాజవుతాడు. సకల చరాచరాల్ని గడగడలాడిస్తాడు. అసుర వంశ కీర్తి ప్రతిష్టలను తారాస్థాయికి తీసుకొస్తాడు. పిడుగులాంటి బిడ్డను కని నువ్వు నా కొడుకు అనిపించుకున్నావురా. శబాష్, నిజంగానే శబాష్. నా కడుపున నువ్వు పుట్టినందుకు నిజంగానే నేను గర్వపడుతున్నాందా? సరోజ అంటే అంకుల్ మంచి వాళ్ళు అనుకున్నాను. వీళ్ళు కూడా సంజయ్కి సహకరిస్తున్నా విశాచాలే అన్నమాట. ఇప్పుడు నేనేం చేయాలి? పెనం నుంచి ఎగిరి పొయ్యిలో పడ్డట్టు అయింది. సంజయ్, సంజయ్, ఏమిటిది? నా బిడ్డను ఏం చేస్తున్నారు? నా బిడ్డను మీ మంత్రతంత్రాలకి బలి చేయకండి. నా పేగు తెంచుకు పుట్టిన బిడ్డని పిశాచల్లో కలిపేయకండి. నా బిడ్డను ఏం చేయొద్దు? వీడు నీ బిడ్డ? ఎలా పుట్టాడు? నా వల్లే కదా వీడు నా బిడ్డ. వీణ్ణేం చేసిన అడిగే హక్కు అధికారం నీకు లేదు. వెళ్ళో. నా బిడ్డ నాకు ఇచ్చే. ముట్టుకోకు. ఒక్కడుగు ముందుకు వేశావో, నీ బిడ్డను మేమేం చేస్తామో తెలుసా? జాగ్రత్త, జాగ్రత్త. నన్ను బాగా నమ్మింది. మనమిలా చేస్తామని కల్లో కూడా అనుకునుండదు. వందన పంపించిన డాక్టర్ని వద్దని చెప్పి నేను తీసుకొచ్చిన డాక్టర్ని నమ్మింది. ఆ డాక్టర్ మన మనిషిని తెలుసుకోలేకపోయింది. ఆవిడిచ్చిన వనమూలికలతో తయారు చేసిన మందుల్ని వేసుకుంది. అమ్మా, ఆ నక్లెస్ సాక్షికి నువ్వు పెళ్లి కానుక ఇచ్చిందే కదా? అవును. ఇప్పుడు నెక్లెస్లో మంత్రించిన వనమూలికల పొడిని వేశాను. ఇక మీదట మనం ఏది చెప్పినా సాక్షి నమ్ముతుంది, ఎదురు మాట్లాడదు. ఆమె పూర్తిగా మన చేతిలో కీలుబొమ్మవుతుంది.
ఇక మీదట ఆమె పాత విషయాలు మర్చిపోతుంది. మనం అనుకున్నది ఆమె చేస్తుంది. మనం ఏది చెప్తే అది వింటుంది. అయినప్పటికీ నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే పంట పండిన తర్వాత నక్కలొచ్చి తినేయకూడదు కదా. బాధపడకమ్మా, సాక్షి, సాక్షికి పుట్టిన బిడ్డ మన చేతుల్లోంచి తప్పించుకోకుండా నేను చూస్తాను. ఆ బాధ్యత నాది. నువ్వు నీ భార్య బిడ్డలను తీసుకొని ఆ ఇంటికి వెళ్ళొచ్చు. ఇక ఈ ఇంట్లో ఉండవలసిన అవసరం లేదు. సాక్షి ఇప్పుడప్పుడే స్పృహలోకి రాదు. నువ్వు ఎంత జాగ్రత్తగా ఉండాలో, ఏం చెయ్యాలో నీకు తెలుసు కదా. వెళ్ళు. సరోజా ఆంటీ ఇంట్లో ఉన్న నేను ఇక్కడికి ఎలా వచ్చానో, నన్ను ఎవరు తీసుకొచ్చారో, అసలు ఏం జరిగింది, నాకేమీ గుర్తు రావడం లేదండి. కడుగు ముందుకు వేశాము. నా బిడ్డ అజయ్ ఎక్కడ? అజయ్, నాన్న, అజయ్, అజయ్, ఏమో అయ్యాడు నా బిడ్డ. అజయ్, ఆ పసికంది ఎక్కడ? నా బిడ్డ ఎక్కడ? బాబు, అమ్మా, దుర్గమ్మ తల్లి, నా బిడ్డ ఏమయ్యాడు? నా బిడ్డ ప్రాణాలకి ఆపద రాకూడదు. అజయ్, 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 కథలన్నీ వెతికాను, ఎక్కడా నా బిడ్డ? కనిపించలేదేమిటి? ఏమై ఉంటాడు? అజయ్, 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 సాక్షి, ఏమిటి అదోలా ఉన్నావు? బావగారు, అజయ్ కనపడడం లేదు, వెతుకుతున్నాను. అవును, సంజయ్ ఎక్కడా? సంజయ్ ఆఫీస్కి వెళ్ళాడు. ఆదివారం కూడా ఆఫీస్కి వెళ్ళారా? మీరు అబద్ధం చెప్తున్నారు. ఈరోజు ఆదివారం కాదు, గురువారం. ఏమిటి, ఈరోజు గురువారమా? బిడ్డ గురించి అనవసరంగా కంగారు పడక సాక్షి. తనతో పాటు ఆఫీస్కి సంజయ్ తీసుకెళ్ళి ఉంటాడు. ప్రతి చిన్న విషయానికి ఇలా రియాక్ట్ అయితే ఎలా? రెక్కలొచ్చి ఎక్కడికి ఎగిరిపోలేదు నీ బిడ్డ. అజయ్ పసిబిడ్డ, వాణ్ణి సంజయ్ ఆఫీస్కి తీసుకువెళ్ళడం ఏమిటి? అజయ్ మీద నీకెంత ప్రేమ ఉందో సంజయ్కి అంతే. నీ బిడ్డ నీ ఒడిలో ఉండాలని నువ్వు కోరుకుంటున్నట్టు తను కోరుకుంటున్నాడు. ఈ ఒక్కరోజేగా తీసుకెళ్ళాడు, ఎప్పుడు నీ దగ్గరగా ఉంటాడు. నువ్వు బాధపడకు, వెళ్ళి విశ్రాంతి తీసుకో. అనుక్షణం బిడ్డ గురించి ఆలోచించి నీ బుర్ర పాడు చేసుకోకు. అసలే నీ ఆరోగ్యం అంతంత మాత్రం. నా ఆరోగ్యం కాదురా అంతంత మాత్రం, నీ ఆరోగ్యమే అంతంత మాత్రం. మీరంతా కలిసినా ఎంత మాత్రం నన్ను నా బిడ్డని వేరు చేయలేరు. గుర్తుంచుకోండి.
ఏమీ అర్థం కావడం లేదు, ఏది గుర్తుకు రావడం లేదు. ఏమైంది నాకు? నేను ఎలా స్పృహ కోల్పోయాను? నా బిడ్డను సంజయ్ నిజంగానే ఆఫీసుకు తీసుకువెళ్ళాడా? లేదు, తీసుకువెళ్ళుండడు. అక్క, ఏంటి? సంజయ్ ఎక్కడికి వెళ్ళారు? నాతో మాట్లాడద్దు. నీతో మాట్లాడడం నాకు ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు? నన్ను ఎందుకు ఇలా హింసిస్తున్నారు? నేనేం తప్పు చేశాను చెప్పండి, సమాధానం చెప్పండి. నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు సాక్షి. ఏమిటా పెద్ద తప్పు? అది నా నోటితో నేను చెప్పకూడదు. నువ్వే బాగా ఆలోచించి గుర్తు తెచ్చుకో. నువ్వేం తప్పు చేశావో నీకే తెలుస్తుంది. సాక్షి, నువ్విలాగే ఆలోచిస్తూ ఉండు. బుర్ర వేడెక్కుతుంది, కానీ బదులు దొరకదు. నిన్నిలాంటి సందిగ్ధంలో పడేయడం వల్ల నిజంగానే నువ్వేదో ఘోరం, పాపం, తప్పు చేశావని భ్రమ కలుగుతుంది. ఆలస్యంగానైనా ఆ భ్రమ నిజమని నమ్ముతావు. అప్పుడిక నీకు నువ్వే శత్రువ్వి. నీకు పిచ్చి పట్టించి మా పంతం మేము నెరవేర్చుకుంటా. సాక్షి వస్తుంది. వస్తుందా? సాక్షికి ఏమైందో తెలీదు. 4 రోజులుగా మతిస్థిమితం కోల్పోయినట్టు మాట్లాడుతోంది. ఏమైంటుంది అత్తయ్య? నాకు మాత్రం ఏం తెలుసు, సాక్షి తీరులో మార్పు వచ్చిన విషయం పొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. భార్యాభర్తలు గొడవ పడ్డం సహజం, అంత మాత్రాన కోపగించుకొని కన్న బిడ్డని నాకొద్దని విసిరి పారేస్తుందా? అత్త మీద కోపం దుత్తం మీద చూపించడం అంటే ఇదే. మొగుడి మీద కోపం మొగుడి మీద చూపించుకోవాలి, కానీ పసిబిడ్డ మీద చూపిస్తుంది ఆ పిచ్చిది. ఇలా చేసావేమిటి అని అడిగితే మన మాట అబద్ధం అంటుంది. అసలు విషయం సాక్షికి ఎలా తెలియచేయాలో అర్థం కావడం లేదు. పిచ్చెక్కిందనుకుంటా, అందుకే కన్న బిడ్డను విసిరి పారేసింది. కసాయిదైపోయింది. దాన్నేం చేసినా తప్పులేదు. పాపం సంజయ్, బిడ్డింట్లో ఉంటే సాక్షి ఏం చేస్తుందని భయపడి తనతో పాటే ఆఫీసు తీసుకెళ్ళిపోయాడు. పాపం సంజయ్ అంతకంటే ఏం చేయగలడు? మీకు నేనేం పాపం చేశాను? కట్టు కథలల్లి నా జీవితం, నా బిడ్డ జీవితం ఎందుకు నాశనం చేయాలని చూస్తున్నారు? నా నుంచి నా బిడ్డను విడదీయాలని చూడకండి. నా బిడ్డ ఎక్కడున్నాడో చెప్పండి, దయచేసి చెప్పండి. సాక్షి, నువ్వేం మాట్లాడుతున్నావో నీకు తెలుస్తోందా? కాస్త కుదురుగా మాట్లాడు. ఎందుకు ఇలా ఆవేశపడతా? దీనికి పిచ్చి బాగా తలకెక్కింది, అందుకే ఇలా ఆవేశంతో బిడ్డ ఎక్కడా బిడ్డ ఎక్కడా అని అడుగుతోంది. పిచ్చి నాకు కాదు, మీకు. పక్కింటి సరోజ ఆంటీ కూడా మీ మనిషి అని తెలుసుకున్నాను. మనసుకేమో